ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీ లో ఉన్న ప్రతి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి, అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్కు కూడా ఆ గౌరవం లభిస్తుంది. ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి, పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి. ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది. ఈరోజు నేను 2019కి ముందు 5 సంవత్సరాల గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు, ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారంలోకి వస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్తూ ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలని తెలిసినా కూడా, సాధ్యపడదు అని తెలిసినా కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ నా మొట్టమొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అన్న మాట ఇవ్వడము, మేనిఫెస్టోలో పెట్టడము అంతటితో ఆగలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు అన్నాడు. పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు. టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు. తాలిబొట్టును ఎవరో వచ్చి లాగుతూ ఉంటారు ఒక అక్క చెల్లెమ్మ మడిలో నుంచి, వెంటనే ఒక చెయ్యి వచ్చి ఇలా ఆపేస్తుంది. ఆపితే వెంటనే మాటలు వెనకాల నుంచి, బాబు వస్తాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని. రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు, పోయేదేముంది ఆయన చెప్తా ఉన్నాడు, సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్తాము, పోయేదేముంది
ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలోనే ఉన్నవాళ్ళే తప్పు కూడా కాదు, నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని ఇప్పుడు నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు, మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటూ ఉన్నాం, ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నాన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పా, చేయగలిగింది మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం. చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తూ ఉన్నది, ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనడు, అందరూ కలిసి ప్రజలను మొత్తానికి అయితే గొప్పగా మోసం చేశారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము, ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి. చివరికి ఏం జరిగింది? మోసం ఎప్పుడు నిలబడదు. చివరికి ప్రజలు ఎంత దారుణమైన తీర్పు ఇచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది. క్యాడర్ అంటే ఫలాన్ నాయకుడు మావాడు అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సిన పరిస్థితి నుంచి ఫలాని నాయకుడు మావాడు అని చెప్పడానికి భయపడి ఏకంగా గ్రామాలలో ఇళ్లకు కూడా వెళ్ళి చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితిలోకి క్యాడర్ పోయింది. ఎన్నికలు అయిపోయాయి 2019. 2019 మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. 2019 మళ్ళీ మేనిఫెస్టో అన్న అంశం మీద వచ్చింది. 2019 మనం మేనిఫెస్టో తీసుకొచ్చాం, కేవలం 2 పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చాం. 2 పేజీల మేనిఫెస్టో ఎందుకనంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి, మనకు గుర్తుండాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు. నాకు హీరో ఇటు కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే. అప్పల నర్సయ్య అయితే నాతో విజయనగరం జిల్లాకు పోయినప్పుడు అప్పల నర్సయ్య వచ్చినాడో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ అప్పల నర్సయ్య అన్న మాట నాకు గుర్తుంది. అన్నాడు, నాతోనే అన్నాడు, ఇవన్నీ సాధ్యమేనా అని. అప్పల నర్సయ్యతో నేను అన్నా ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఈ నిర్ణయాలకు తీసుకున్నాం, అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాను, ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా. ఈరోజు 5 సంవత్సరాల మన పాలన తర్వాత 2019 బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా 151 స్థానాలు 175 స్థానాలకు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం. 25 స్థానాలకు 22 MP స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం.
వచ్చిన తర్వాత 5 సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో, ఆ 2 పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో, ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి, ఎన్నికల ముందు అక్క ఇది చెప్పాం, చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా 87% పైచిలుకు ఇళ్లకు, గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం. కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా 93% ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం, కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్నా, కుప్పంలో 87,000 చిల్లర ఇళ్ళు కుప్పంలో ఉంటే ఏకంగా 83,000 ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ఈ 2,55,000 కోట్లకు సంబంధించి ఇందులో 1,400 కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ 83,000 ఇళ్లకు ఈ 1,400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని, 45,000 కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా 1,000 రూపాయలు అందుకుంటా ఉన్నవి మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేశాడు. పెన్షన్ గతంలో కేవలం 30,000 ఇళ్లకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి 45,000 కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాతే అని. ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ 57 నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే 507 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదే మాదిరిగా చేయూత గురించి చెప్పా, ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా, ఇదే మాదిరిగా విద్యాదీవెన వసతి దీవెన గురించి చెప్పా, ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా. మొత్తంగా 83,000 కుటుంబాలకు ఏకంగా 1,400 కోట్ల రూపాయలు ఏకంగా ఈ 57 నెలల కాలంలో బటన్ నొక్కడం, నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఈ డబ్బుల్లో కూడా, ఈ 1,400 కోట్లలో కూడా
ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే అది కూడా కలుపుకుంటే 1400 కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే, ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున 83,000 కుటుంబాలకు ఈ స్కీమ్లో 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్. ఇది వాస్తవం. ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం. కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు, మార్పులు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల. నిజంగా ఇది సాధ్యమేనా? ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి, ఇన్ని 100 కోట్ల రూపాయలు, 200,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు, సాధ్యమయ్యేది కాదు అనే మాట. కానీ ఈ 57 నెలల కాలంలో లేదు, ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్క చెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా. గ్రామాలలో స్కూళ్ళు మారాయి, ఎప్పుడు ఊహ కూడా అందలేదు. డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు, మంచి చదువులు, ట్యాబులు, క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగి ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే, బయటికి రావాలి అనంటే, ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవాళ ఎరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు. ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు. ఈరోజు నా నేను ఎందుకంటా ఉంటాను తెలుసా? ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంట. ఎందుకంటానో తెలుసా? ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. గుర్తుపెట్టుకోండి, పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున, ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి, ఇంటికే వాలంటీర్ వస్తాడు,
చిక్కటి చిరునవ్వులతో అవ్వా తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి, పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం, విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగన్ ఉంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకమునిపోయి ఆ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే, గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక 5 సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు, ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఈరోజు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్, దిశ యాప్లో ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు చాలు, లేదా SOS బటన్ నొక్కినా చాలు, 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు, 10 నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళా పోలీస్. ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు. ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి. ఇవన్నీ కొనసాగాలి అని అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మనంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే, మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము, ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే. మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది, మళ్ళీ ఎవడు పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు, మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి, అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు, చెప్పే ముందు 4 సార్లు ఆలోచన చేస్తాడు, చేయగలిగింది మాత్రమే చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం, దానికన్నా ముందు ఇదే చూశాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు, మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే, మోరల్లెస్. ఎందుకంటే మార్చాల్సినవన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము.
ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోర్ ఆర్ లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పూండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో 93% 87% ఇళ్లకు మనం మంచి చేశాం. 93, 87 అయితే నగరాలు సిటీలు అయితే 80 ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది. మరి 87% ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అన్నా ఉండని, ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో 200,000 రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు, ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు, ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా. అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా. ఎస్, కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు. ఎందుకనంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు, ఇక్కడ జరిగేది క్లాస్ వార్. పేదవాడు బ్రతకాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడు బాగుపడాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా, మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడుంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పూండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పూండి పోయి ఈసారి మాత్రం, లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 MPs వచ్చాయి, ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 MPs రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.